హీరోయిన్ సమంత సినిమాలతో పాటు ఇతర రంగాలపై కూడా ఫోకస్ చేస్తూ ఆల్ రౌండ్ ప్రతిభ చూపుతోంది. కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ యువ మహిళా వ్యాపారవేత్తగా అడుగులేస్తోంది. అక్కినేని వారింట అడుగు పెట్టాక వినూత్న ఆలోచనలతో దూసుకుపోతోంది. ఇప్పటికే సాకి పేరుతో ఓ ఫ్యాషన్ వరల్డ్ స్థాపించిన ఆమె చిన్నపిల్లల కోసం సర్వహంగులతో ఏకం ప్రీ స్కూల్ను కూడా స్టార్ట్ చేసింది. వీటితో పాటు మరొక బిజినెస్ పై ఫోకస్ చేసింది శామ్. అతి త్వరలో ఆ బిజినెస్ ని స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే సమంత ప్రారంభించిన వ్యాపారాలు సక్సెస్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. కరోనా కష్టకాలంలోనూ ఆన్లైన్ ద్వారా విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ అందుకుంటుందంటే సాకి విజయం సాధించినట్లేనని అర్థమవుతోంది. దీంతో తనకు బిజినెస్ బాగా కలిసొస్తుందని భావిస్తున్న శామ్ ఇప్పుడు జ్యువెలరీ బిజినెస్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుందని అంటున్నారు. రీసెంట్గా ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్తో ఆకట్టుకుని భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న సమంత ప్రస్తుతం శాకుంతలం కాతువకల రెండు కాదలే అనే సినిమాలో భాగమవుతోంది. శాకుంతలం సినిమాను గుణశేఖర్ రూపొందిస్తున్నారు. సమంత కెరీర్లో ఇదే తొలి పౌరాణిక సినిమా కావడం విశేషం. సో పెళ్లి తర్వాత సినిమాల పరంగానే కాదు వ్యాపారంలో కూడా ఈ అక్కినేని కోడలు సత్తా చాటుతోందని చెప్పుకోవచ్చు. గంట మీద వస్తాలి.